బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా కోడలు సిమిత గజ్వేల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక గజ్వేల్ నియోజకవర్గానికి మాకు 20 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ప్రజలకు ఒక రూపాయి లాభం అయితే 10 రూపాయల నష్టం అవుతుందన్నారు. మీ పిల్లలకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారని, ఏ ఊరికి ప్రచారానికి వెళ్ళినా మా భూములు తీసుకుని రోడ్డు మీద వేశారని, మేము ఎలా బతకాలని, ఇలాంటి బతుకు బతికే కన్నా చావే మేలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇక మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఈటెల రాజేందర్ మీ ఇంట్లో మనిషిగా అందుబాటులో ఉండాలని, ఈటెల రాజేందర్కు పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కప్పెర ప్రసాదరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ అట్లానే తరలి వచ్చిన మహిళలందరూ, ఒక అవ్వ, అక్క, అన్న అందరికీ నా పేరు పేరున నా నమస్కారాలు. మాకు ఈ నియోజకవర్గం తోటి ఇప్పుడు కాదమ్మా, 20 సంవత్సరాల నుండి ఒక అనుబంధం ఉంది. మామయ్య గారికి ఇక్కడ పుండు పౌల్ట్రీ ఫామ్లు ఉండే, అందుకే ఇక్కడ మాకు హుజరాబాదే కాకుండా ఇక్కడ కూడా మాకు జనాలతోటి కానీ అందరితోటి కానీ ఒక అనుబంధం ఏర్పడింది ఈ గజ్వేల్ నియోజకవర్గంతో. ఇప్పుడు మీరు అందరు ఆలోచించవచ్చు, మీరు 10 సంవత్సరాల వాళ్ళ పాలన చూసిర్రు, మీరు అనుకోవచ్చు మాకు పెన్షన్లు ఇచ్చిండు, మాకు రైతు బంధు ఇస్తుండు అని. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఒక రూపాయి ఒక లాభం అయితే ఒక 10 రూపాయలు నష్టమైంది. ఎట్లా అంటే, మీకు పిల్లలకి నిరుద్యోగం ఎట్లుందో మీకు కూడా తెలుసు. మన భూములన్నీ గుంజేసుకుంటూ నేను ఏ ఊరికి పోయినా, ఇప్పుడు ములుగు మండలంలో అయినా కానీ ఇంకెక్కడైనా కానీ ఎక్కడికి పోయినా కానీ అందరు ఏడుస్తున్నారు, మా భూములన్నీ గుంజేసుకుంటామ్మా, మాకు భూములకి ఇప్పుడు ఒక ఇంత ఇచ్చిండు అనుకో, అదే పైసలతోటి మేము మళ్ళీ మా భూముల్ని మేము కొనుక్కోలేకపోతున్నాము, మా ఊరు మొత్తం అంతా వెళ్ళిపోయింది, అసలు మేము ఎవరితో బతుకుతున్నామో ఎట్లా బతుకుతున్నామో మాకే తెలుసు. ఇట్లాంటి బతుకు బతకడం కంటే కూడా అసలు చావు మేలని చాలామంది చెప్తున్నారు. సో అట్లాంటిది మీరు ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి చెప్పుకుంటూ పోతే. సో మీరందరూ ఆలోచించి, మనకు నష్టమే అయింది కాబట్టి పువ్వు గుర్తుకి ఒకసారి ఓటేయండి. ఇంకా మామయ్య గురించి చెప్పాలి అని అంటే, ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల మంచి ఆయన. ఈటెల రాజేందర్ గారు ఎప్పుడు ఒక మీ ఇంట్లో ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగానే ఉంటాడు. సంతోషం వచ్చినా, ఆపద వచ్చినా, దుఃఖం వచ్చినా మేము ఎప్పుడు మీతోటే ఉంటామని హామీ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చిన. హుజూరాబాద్ ప్రజలు అది 20 సంవత్సరాల నుండి చూస్తున్నారు ఆయనని, అందుకే అంత అభిమానం ఉంది అక్కడ. సో మీరు కూడా అంతే అభిమానంతో నిండు గుండెలతోటి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకి ఓటేస్తారని నేను ఆశిస్తున్నా. 30వ తారీఖు మన పోలింగ్ డేట్, అందరూ పువ్వు గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో ఈటెల రాజేందర్ గారిని గెలిపియండి. భారత్ మాతాకి జై ఈటెల.